యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ్ల మండలంలో బహుజన సమాజ్ పార్టీ మండల ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బూడిద రాజ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి జిల్లా ఇన్ఛార్జ్ కొల్లమడుగు రాజు, రాష్ట్ర నాయకురాలు భువనగిరి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎడ్ల సులోచన, జాకబ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16న జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ రాజకీయ శిక్షణ తరగతులను ఋతుస్థాయి సెక్టార్ అసెంబ్లీ కమిటీల అందరు విచ్చేసి వచ్చే 2019లో రాజ్యాధికారమే లక్ష్యంగా కార్యకర్తలు అందరూ సున్నద్ధమై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు బొల్లపల్లి అనిల్ కుమార్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఏడవెల్లి విజయ్ కుమార్, మదనాచారి, హరిచారి, ఎడవెల్లి కిరణ్, మల్లయ్య, చందు, పవన్, మచ్చ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి యాదాద్రి జిల్లా ఇన్ఛార్జ్ ని ఈ రోజు ఏంటంటే ఈ యాదాద్రి జిల్లా కార్యకర్తలు ఈ బహుజన సమాజాన్ని కాపాడే విధంగా ఈ బహుజనులకు రక్షణ లేని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల దాడులకు, అత్యాచారాలకు, ఆర్థిక అసమానతలకు, సామాజిక అసమానతలకు కుంగిపోతున్న ఈ సమాజాన్ని పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో, కాంచీరామ్ గారి ఐడియాలజీతో మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ నెల 16న భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరిలో 16 సోమవారం రోజున ఈ బహుజన సమాజానికి సుశిక్షితులైన నాయకత్వాన్ని అందించే విధంగా మరి రాజకీయ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగినది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఒలిగొండ మండల కేంద్రానికి సంబంధించిన ఈ మండల అధ్యక్షుడు బూడిద రాజకుమార్ అధ్యక్షతన ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగినది. ఈ యొక్క సమావేశానికి మరి రాష్ట నాయకురాలు, అసెంబ్లీ కన్వీనర్ ఎడ్ల సులోచన జాకబ్ గారు మరియు ఈ యొక్క అసెంబ్లీ అధ్యక్షులు బొల్లెపల్లి అనిల్ కుమార్ గారు, ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ ఎడవెల్లి విజయ్ గారు మరియు మా కార్యకర్తలు, నాయకులు, సెక్టార్ కమిటీ వాళ్ళంతా వాళ్లతో మరి రేపు 16వ తారీఖున ఈ వచ్చే 2019 ఎలక్షన్ల వరకు మరి ఈ రోజు నుంచి మరి బూత్ స్థాయి నుంచి, సెక్టర్ స్థాయి నుంచి, అసెంబ్లీ స్థాయి, జిల్లా స్థాయి కార్యకర్తలకు 2019లో ఈ భువనగిరి జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో, ఈ భారతదేశంలోని ఎర్రకోట పైన నీలి జెండాను ఎగిరేసే విధంగా మరి కార్యకర్తలను సమాయంత పరుస్తూ బహుజనులకు రాజ్యాధికారం సాధించే దిశలుగా ఈ వలిగొండ ప్రజలను చైతన్యపరచడానికి మేము ఇక్కడ విచ్చేయడం జరిగినది. కావున వచ్చే 16వ తేదీన ఈ మరువాద రాజకీయ పార్టీలను, ఈ బూర్జువా రాజకీయ పార్టీలను అంతమొందించి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే అధికారం వచ్చే విధంగా మరి బహుజన సమాజాన్ని మేలుకొల్పుటకు, బహుజన సమాజాన్ని నాయకత్వం వరకు నడిపించేందుకు ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులు మంచిగా దోహదపడతాయని గుర్తు చేస్తూ ఈ బహుజన సమాజానికి అందరికీ మరి విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, మేధావులకు అందరినీ ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులకు విచ్చేసి రాజకీయ మేధో సంపత్తిని సాధించే విధంగా మరి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం.